నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. ఒక ప్రామిస్ని బ్రేక్ చేయడం ఎప్పుడు తప్పే. అట్లీస్ట్ ఆ ప్రామిస్కి బాధ్యతను వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ విషయం మాట్లాడదాం. చాలా సందర్భాల్లో కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే కొన్నిసార్లు వాళ్ళు మనకి ప్రామిస్ చేస్తూ ఉంటారు, బయటికి తీసుకెళ్తామను, లేదు అంటే వాళ్ళకి కావాల్సింది ఏదైనా సరే ఇప్పిస్తామను. అసలు మనకి ఏ ఎక్స్పెక్టేషన్ ఉండదు, కానీ అవతల సైడ్ నుంచే వస్తూ ఉంటాయి. ఏది సినిమాకో లేకపోతే లంచ్కో డిన్నర్కో కొన్ని ప్లానింగ్స్ అనేవి వాళ్ళే చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఖచ్చితంగా భార్య అయిన ప్రతి ఆడది ఎక్స్పెక్టేషన్తో ఎదురు చూస్తూనే ఉంటుంది. దానికి బాధ్యత వహించకపోగా లేట్ రావడం, వచ్చిన తర్వాత కనీసం మినిమం సారీస్ ఇట్లా చెప్పడం కూడా ఉండదు. అలాంటప్పుడు పెయిన్నే ఎక్కువగా చూస్తూ ఉంటాం మేడం ఆడవాళ్ళం. మనకి ఈ కామెంట్ వచ్చింది కాబట్టి నాకు తీసుకోవాలనిపించింది. ఒక 6-7 అవర్స్ నేను దీన్ని బేర్ చేశాను. నాకు ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలో తెలియట్లేదు. పొన్ను తనకు ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న నాకు ఆ స్పేస్ కూడా లేదు. ఇట్లా చాలామందికి అవుతూ ఉంటుందనేమో నాకు అనిపించింది. ఎంత బిజీ అయినా మాత్రం బాధ్యత వహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. దీనిపైన మనం ఏం మాట్లాడవచ్చు, అసలు ఏం చెప్పొచ్చు అని అడిగారు. ఎలా తీసుకోవచ్చు అంటారు మేడం ఇటువంటి సిచ్యుయేషన్స్ని? ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆడవాళ్ళు అడిగి, అంటే భర్తని, వాళ్ళ సినిమాకి వెళ్దాం, ఈ సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది, లేకపోతే లంచో డిన్నరో నువ్వు అన్నట్టు ఏది కావాలంటే అది అడిగినప్పుడు, సరే చూస్తాను అంటే తీసుకెళ్తాను, వీలైతే తీసుకెళ్తాను అన్నప్పుడు అతను ఫుల్లీ అకౌంటబుల్ కాదు. అవునా? ఎందుకంటే ప్రపోజల్ మన నుంచి వచ్చింది, వాళ్ళు చూస్తామన్నారు, కుదురుతుంది కుదరదు అన్నది గ్యారంటీగా చెప్పలేరు ప్లాన్లో. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అనేది వాళ్ళ ముందే మనం ప్లాన్లో లేదు కాబట్టి వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుంది అనేది, వీలైన దాన్ని బట్టి అనొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు నువ్వు చెప్పిన సినారియోలో అతనే సాయంత్రం వచ్చి సినిమాకి తీసుకెళ్తాను అని అన్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకపోతే రాలేకపోతే అది ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. రెండు, ఈఎంఐఏ చేసింది అంటున్నావు, అంటే మెసేజ్ పెట్టింది, ఒక ఫోన్ కాల్ చేసింది, లిఫ్ట్ చేయలేదు, మెసేజ్కి ఆన్సర్ చేయలేదు. అది ఒక ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్తో రెడీ అయి ఉన్నారు సినిమాకి. అవునా? సో ఉన్నప్పుడు ఆల్రెడీ డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. ఒక గంట అయిపోయింది, సినిమా టైం అయిపోయింది, డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. సరే నువ్వు రాత్రికి ఎప్పుడో 11:30కి వచ్చావు, 7:30కి వెళ్ళాల్సిన సినిమాకి. వచ్చినప్పుడు నీకు కనీసం ఇది ఇది జరిగింది, నేను నీకు ఫోన్ చేయలేకపోయాను, నేనే నిన్ను తీసుకెళ్తానని నిన్ను డిసప్పాయింట్ చేశాను, ఐఎమ్ సారీ అనో, లేకపోతే ఏమనుకోవద్దు, మళ్ళా వీలైనప్పుడు తప్పకుండా నేనే నిన్ను తీసుకెళ్తాను అని చెప్తే ఎంత బాగుండేది. ఎందుకంటే ఇక్కడ అమ్మాయికి కోపం సినిమాకి వెళ్ళనందుకు కాదు. నీకు అర్థమైందా? సినిమా సెకండరీ, నువ్వు సినిమాకి తీసుకెళ్తానని చెప్పి నువ్వు ఏమి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు తీసుకెళ్ళలేనప్పుడు? ఇదే క్వశ్చన్ వస్తుంది ఆ అమ్మాయికి. ఎగ్జాక్ట్లీ. సో ఇంకొకటి, 11:30కి వచ్చి నువ్వేం మాట్లాడకుండా మళ్ళీ హాయిగా నిద్రపోతే యువతలు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కొత్త కొత్త ఉడికిపోతూ ఉంటారు. అవునా? సో అలాంటిది నువ్వు అసలు కనీసం ఇది నేను వస్తాన్నాను, తినకు తీసుకెళ్తా అన్నాను, వెయిట్ చేసి ఉంది అనే మినిమం కామన్ సెన్స్ కానీ లేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ కానీ లేకుండా, ఏంటంటే అలాంటప్పుడు యువతలు ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎందుకు రాలేకపోయాడనే స్టోరీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, నిజంగానే తల మునకలయ్యేంత బిజీగా ఉండుండొచ్చు, బట్ అది చెప్పాలి కదా. అట్లీస్ట్ చిన్న టెక్స్ట్ చేసే టెక్స్ట్ చేయొచ్చు, పోనీ ఇంటికి వచ్చాకైనా సరే అసలు ఏదో ఒకటి కనీసం మాట్లాడించి, ఇట్లా అయ్యింది అనుకోలేదు, ఇలా జరుగుతుందని, తర్వాత తీసుకెళ్తాను, నాకు తెలుసు నువ్వు డిసప్పాయింట్ అయ్యావని, అంటే అండర్స్టాండింగ్ హర్ ఫీలింగ్స్. అవునా? ఏదో ఒకటి మళ్ళీ రిపీట్ చేయను, నేను కూడా నాకు కూడా అంటే బాధగానే ఉంది, డిసప్పాయింటింగ్గానే ఉంది, నిన్ను హర్ట్ చేసినందుకు, సంథింగ్ ఆర్ ది అదర్, ఒక రెండు ముక్కలు అసలు మాట్లాడాలి కదా. అదేం లేకుండా తన పాటికి తను పడుకుంటే ఇక్కడ ఈ అమ్మాయికి ఎన్ని రకాల ఫీలింగ్స్ ఆలోచనలు వస్తాయి. నేనంటే లెక్కలేదు, నాకు ఇచ్చిన మాట అంటే విలువ లేదు, అంటే ఎక్కడికి పోను అనే ఒక గ్రాంటెడ్ చులకన భావనే కదా. సో నాకేం వాల్యూ ఉంది, వండి పెడతానికే ఉన్నానా, ఇలా అసలు ఇక ఆ చైన్ ఆఫ్ థాట్స్కి అంత ఉండదు అతను మాట్లాడే వరకు. ఇకపోతే తెల్లారి పొద్దున్నకి చూసుకుంటే ఈ అమ్మాయికి ఇక ఫుల్ ఏంటంటే కదిలిస్తే బర్స్ట్ అయిపోయేలాగా ఉన్నా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే అక్కడ మళ్ళీ చెప్తున్నాను, అక్కడ విషయం సినిమానా లంచా డిన్నరా కాదు, నీ ఇర్రెస్పాన్సిబిలిటీ, నీ నెగ్లిజెన్స్, తన తన గురించి పట్టించుకోకపోవటం అనేది ఎక్కువ హర్ట్ చేస్తుంది.
అర్థమైందా? సో ఇలాంటప్పుడు ఫస్ట్ ఒక్కటే కొంచెం ఆడవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవతల ఉన్నది శత్రువు కాదు కదా, అవునా? సో ఫస్ట్ ఎంత లోపల మండిపోతున్నా, అసలు ఏం జరిగింది నిన్న, తీసుకెళ్తా అన్నావు కదా, ఎందుకు రాలేకపోయావు అనే ఒక క్వశ్చన్ అసలు మనం సంయమనంగా వేయగలుగుతామా? తర్వాత వాళ్ళు ఇచ్చే ఆన్సర్ను బట్టి ఉంటుంది, వారా లేకపోతే ఇదని. ఎందుకంటే వారు చేసినందువల్ల అంటే విషయం జరిగిపోయింది, అట్లీస్ట్ అతనికి ఆ ముందు ఆ గ్రహింపు ఉండాలి. నేను మాట ఇచ్చి నేను డిసప్పాయింట్ చేశాను మా ఆవిడ్ని, దాన్ని ఎలా కవరప్ చేద్దామా అనే ఆలోచన లేని వాడితో ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది భార్య. ఎగ్జాక్ట్లీ, ఇది ఇది కరెక్ట్ పాయింట్. అసలు ప్లానింగ్ లేని ప్రామిస్లు ఎందుకు అనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది మేడం. రానవసరం, ఎందుకంటే అతనికి ముచ్చటేసింది, ఫ్రీ టైం ఉంటుంది అనుకున్నాడు, తీసుకెళ్తామని చెప్పాడు. ఇప్పుడు ప్లానింగ్ లేని ప్రామిస్ అన్ను అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ప్లాన్ చేసుకున్నా వీలు అవ్వకపోవచ్చు. సో ప్లానింగ్ లేదని మనం ఎందుకు అనుకుంటున్నాం? అతనికి ఒక ప్లాన్ ఉంది, అంటే నేను వెళ్తాను ఒక గంటలో సంథింగ్ ఏదో చేసేసి వచ్చేస్తాను ఈవినింగ్ సినిమా, ఇవాళ ఫ్రీ కాబట్టి మా ఆవిడ్ని సినిమాకి తీసుకెళ్తాను లేకపోతే డిన్నర్కి తీసుకెళ్తాను అనే ప్లాన్ అతనికి ఉంది, ఏదో ఫ్రీ టైం అనేది. వెళ్ళిన తర్వాత మరి అక్కడ ఏమైంది అనేది మనకు తెలియదు, ఇతను మాట్లాడలేదు, అది తప్పు అంటున్నాను. అదే ప్లాన్, ప్లాన్ ఉండొచ్చు వాళ్ళ ఆవిడ్ని సినిమాకి తీసుకెళ్తాను. ఇప్పుడు మనం అడగకపోవటం అనేది ప్లాన్ లేకపోవటం కాదు కదా. అంటే ఇప్పుడు ఏంటి విషయం, తిని అడగకుండానే తనంతటి తను తీసుకెళ్తా అన్నాడు. యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ థింగ్, మనం అడగకుండా మనం అక్కడ వరకు హ్యాపీ, డిన్నర్కో తీసుకెళ్తాం. ఎందుకంటే నువ్వు చాలా మందిని అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక 3-4 సార్లు వాళ్ళు అడుగుతారు సినిమాకి వెళ్దామా అని చెప్పి, అది ఇది అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఈ ఆడాళ్ళకి ఎట్లాంటి ఇది ఉంటుందో తెలుసా, ప్రతిసారి నేనే అడుక్కోవాలా, నాకు సినిమాకి ఇష్టం అని తెలుసు కదా, తనకు ఫ్రీ టైం ఉన్నప్పుడు వెళ్దామా అని అడగొచ్చు కదా, నేను అడిగితేనే వెళ్ళాలా, ఇవి కూడా వస్తాయి. కాబట్టి ఫస్ట్ పార్ట్ బాగుంది, ఏది నేను త్వరగా తీసుకోవడం, నిన్ను సినిమాకి డిన్నర్కో తీసుకెళ్తానని ఇనిషియేటివ్ తీసుకోవటం బాగుంది. ఎందుకు కుదరలేదు అనేది చెప్పకపోవటం, నిన్ను డిసప్పాయింట్ చేశాను మళ్ళా వెళదామని అనకపోవటం ఇక్కడ జరిగిన పెద్ద డ్రాబ్యాక్. ఇప్పుడు దీని మీద వాళ్ళిద్దరికి ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి పెద్ద యుద్ధాలు జరిగిపోయినా ఇప్పుడు పొద్దున్న ఆశ్చర్యపోలేదు. ఎవరికైనా ఎంత ఓపికగా ఉన్నామా, అవును ఏదో ఒక పాయింట్ లో ఖచ్చితంగా నిరాశ వస్తుంది. ఇంకోటి, ఒకసారి 2 సార్లు ఓకే, ఇదే రిపీట్ అవుతుంటే ఇంకా వాళ్ళు రెడీ అవ్వటం కూడా మానేస్తారు. వచ్చినప్పుడు ఏదో ఇలాంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. మనం ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా మాట ఇచ్చాడా సరే చూద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాం. అదే కదా అసలు, ఎందుకంటే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని మనం డిసప్పాయింట్ అవుతున్నాం. సో కాబట్టి ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు ఇక 1-2 యుద్ధాలు అయిన తర్వాత ఇక ఇతనితో అనవసరం చెప్తాడు, వెళ్తాడు వస్తాడో రాడో తెలియదు, ఇక వచ్చినప్పుడు చూద్దాంలే, ఏదో ఒక డ్రెస్ వేసుకుని గబుక్కుని వెళ్ళిపోవచ్చు అనే ఇదిలో, అంటే ఎక్స్పెక్టేషన్ ఫుల్గా లేకుండా ఉంటే హాయిగా ఉంటారు వాళ్ళు. కానీ ఖచ్చితంగా ఆ భర్త అనే అతను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నీకు పని ఉండుండొచ్చు సినిమాకి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, సినిమాకి వెళ్ళకపోవటం అనేది అసలు ప్రాబ్లం కాదు భార్యకు కూడా. నువ్వు ఆ ఎక్నాలెడ్జ్ చేయకుండా నేను రెడీ అవ్వమని ఉండమని చెప్పి పట్టించుకోపోవటం అనేది ఇక్కడ చాలా డిసప్పాయింట్మెంట్కి ఒకలాంటి ఆక్రోశం, దుఃఖం ఇవన్నీ రకరకాల కలగలిపిన మిక్సర్ మిక్స్చర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కదిలిచ్చాడా అయిపోతాడు అన్నట్టు ఉంటాడు పొద్దున్నేకి. బట్ మినిమం చూసుకోవాలి భార్య అంటే మనంతట మనం, తను అడిగితే చూస్తాను కుదిరితే వస్తాను అంటాం కాకుండా మనంతట మనం ఒక ప్రామిస్ లాగా చేసి నువ్వు అన్నట్టు రెడీగా ఉండని చెప్పి కన్ఫర్మ్గా వెళ్ళిపోయి రెస్పాన్స్ లేకుండా, ఇప్పుడు కాల్ అండ్ మెసేజ్ పెట్టింది కదా, దానికి కూడా లేనప్పుడు చాలా, అంటే ఆ అమ్మాయి యుద్ధం చేయటంలో కూడా తప్పు కూడా లేదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది ఇలా చిన్న చిన్న వాటికి డిసప్పాయింట్మెంట్స్ ఉంటూ ఉంటాయి, అవి కొన్నిసార్లు జూమ్లో చూస్తాము, కొంతమంది దానిలో ఇష్యూస్ ఫామ్ అవుతూ ఉంటాయి. సార్ట్ అవుట్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ని లేకపోతే మనకు ఆపోజిట్ ఉన్న పర్సన్స్ని మీట్ అవ్వాలనుకుంటుంటారు. సపోజ్ మన ఎపిసోడ్స్ చూసిన వాళ్ళలో చాలామంది మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అవుతూ ఉంటారు. కొంతమంది ప్రాబ్లం ఏంటంటే, అమ్మో బయటికి వెళ్ళి చెప్పుకుంటే అందరికీ తెలిసిపోయేదేమో, ఇది ఒక అపోహ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళకి ఫస్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి వెళ్ళి చెప్తే తెలిసిపోతుందేమో అనే ప్రాబ్లం ఉండకూడని ప్లేసే కౌన్సిలింగ్, కౌన్సిలర్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీలో వేరే వాళ్ళకి చెప్తే అంతా తెలిసిపోతుందేమో, ఫ్రెండ్స్ సలహా అడిగితే ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోతుందేమో అనే భావనతోనే కౌన్సిలర్ హెల్ప్కి వెళితే బెటర్ అనుకోవటం ఒక పాయింట్. అంటే కాన్ఫిడెన్షియాలిటీ. రెండు, ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ బయాస్ ఉంటుంది, జడ్జింగ్ ఉంటుంది. అదే కౌన్సిలర్ కంటే ఇద్దరూ ఒకటే. సో ఆ జడ్జింగ్ నాన్ జడ్జిమెంటల్గా ఉంటారు, అదొకటి. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఎలాంటి ప్రొఫెషనల్ హెల్ప్ కావాలన్నా కౌన్సిలర్స్ని కలవటం బెటర్. ఎందుకంటే వాళ్ళు రెండు వైపుల నుంచి చూసి ఎవరికి వత్తాసు పలకకుండా ఉన్న విషయం ఏంటి, ఎక్కడ మార్చుకుంటే బెటర్ అవుతుంది, ఏ రకంగా ఆలోచిస్తున్నారో వాళ్ళకి తెలియపరిచి వాళ్ళు ఎక్కడ తేడా జరుగుతుంది అనేది వాళ్ళంతట వాళ్ళు తెలుసుకునేలాగా చేయగలుగుతారు కౌన్సిలర్స్ అయితే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే విజయ మేడంని పర్సనల్గా మీట్ అవ్వాలి అనుకున్నా, లేకపోతే అతి త్వరలో వర్క్షాప్ జరగబోతుంది అది కూడా ఆన్లైన్ త్రూ, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నా, లేదు అంటే వన్ టు వన్ సెషన్సే కావాలి అనుకున్నా విజయ మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. అండ్ దాంతోపాటు ఎస్పెషల్లీ స్కూల్స్ ఆర్ కాలేజెస్ మీ స్టూడెంట్స్కి లేకపోతే మీ కొలీగ్స్కి ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నా మేడం త్రూ, మేడం అది కూడా అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు పొందొచ్చు. థ్యాంక్ యూ.